హే మామాస్ అండ్ మామీస్, వస్తాడు నా రాజు ఈరోజు అని చెప్పేసి మీద ఎదురు చూస్తున్నారు కదా, వచ్చేసిన కడలి కెరటాల మీద వచ్చేసాను మీకోసం. ఈ పాటలో ఒక దగ్గర ఒక బ్యూటిఫుల్ మీనింగ్ ఉంటుంది. వెన్నెల ఎంత ఎగిసిపడ్డా, వెన్నెల ఎంత విరబూసినా చంద్రుణ్ణి మాత్రం దాటిపోలేవు, చందమామను మాత్రం దాటిపోలేవు. అలాగే కడలిలోని కెరటాలు ఎంత ఉధృతంగా కెరటాలు వచ్చినా ఆ సముద్రుణ్ణి మాత్రం విడిపోలేవు అనమాట. విడిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి కానీ మనం పోనీయంగా. వెన్నెలెంత విసిరినా మనతోటి ఉంటుంది, మన దగ్గరికి వస్తే అంతే అనమాట, గుండెలో వేసేసుకొని తాళం పడేస్తాం. సరే తాళం కాదు, తాళం చెయ్యి. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెల్లారిందో ఈ మామా విత్ ఆర్జే మామా మహేష్తో మీరు వింటున్నారు. అండ్ హైదరాబాద్లో కుండపోత వర్షము. ఓకే, ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆగిపోయాయి, ఎక్కడ బస్సులు అక్కడ ఆగిపోయాయి, ఇంటికి వెళ్ళే వాళ్ళందరూ ఆగిపోయారు. విపరీతమైనటువంటి వర్షము, ఎప్పుడు ఏ చెట్లు కూలుతాయో తెలియదు, ఎప్పుడు ఏ మ్యాన్ హోల్స్ ఓపెన్ అవుతాయో తెలియదు. అలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉందన్నమాట. సో తడిచే వాళ్ళు తడుస్తూనే ఉన్నారు, చెట్సాట్కు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఏది ఏమైనా వర్షం పడుతుంది కాబట్టి కాసింత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. చెట్లన్నీ కూడా అవును 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 మామ చెప్పింది కరెక్టే అని చెప్పేసి తలలూపుతూ ఉన్నాయవి. ఓకే, అండ్ అలాగే ఇక ఈరోజు చాలా అంటే చాలా అప్డేట్స్ తీసుకురావడం జరిగింది మీకోసం. ఈరోజుకున్నటువంటి స్పెషల్ డే, పివి సింధుకి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆమె ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ పివి సింధు గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది. ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ సింధు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ అలాగే ఇక ఇంకొక నందమూరి కళ్యాణ్ రామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక విలక్షణమైనటువంటి నటుడు, ఏ సినిమా చేయాలన్నా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించి చాలా డిఫరెంట్ జోన్లో ఉన్నటువంటి సినిమాలు చేసే నందమూరి కళ్యాణ్ రామ్ గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే ఇక ఇంకా ఇంకెవరు ఉన్నాయి పుట్టినరోజులు? యా, సో ఈరోజు ఇంటర్నేషనల్ పెన్సిల్ డే. పెన్సిల్ ఎప్పుడో చిన్నప్పుడు, ఏ పెన్సిల్ వచ్చేదండి చిన్నప్పుడు మనం బాగా వాడేది. పెన్సిల్ గురించి ఈరోజు మనం చాలా 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 మాట్లాడుకోవాలి. ఓకే, అలాగే పెన్నుకు చిల్లు పెడితే ఏమవుతుందో కూడా చెప్పాలి. మీరు ఒక పెన్ను తీసుకొని దానికి ఒక చిల్లు పెట్టండి, ఒక రంధ్రం చేయండి, ఏమవుద్దో చెప్పండి. అండ్ అలాగే ఈరోజు రేడియో చాలామంది వింటున్నారు, ముఖ్యంగా అమెరికా వాళ్ళు చాలామంది వింటున్నారు. ఏం అదృష్టం అండి మీదంతా కూడా. నిన్న ఇండిపెండెన్స్ డే వాళ్ళకి, ఓకే, అండ్ ఈరోజు హాలిడే, రేపు హాలిడే, దాని తర్వాత హాలిడే, మండే రోజు ఆఫీస్కి వెళ్తే వెళ్తారు లేకుంటే లేదు. 4 రోజులు హాలిడేస్ పెట్టుకొని ఏం చేస్తున్నారు మీరు? రేడియో వినాలి కదా. మాకే గనక 4 రోజులు సెలవులు వచ్చేస్తే మామూలుగా ఉండదు మనతోని. హలో, హలో మామా, నమస్తే. నమస్తే మామా. మామా నమస్తే. ఎవరు మామా? ప్రసాద్ మామా, వైజాగ్. ఓకే ఓకే మామా, నువ్వు మొన్న ఆ రోజు చెప్తూ ఉన్నావు మామా, నేను మర్చిపోయాను యాక్చువల్గా. ఇప్పుడు మీరు మొన్నటి వరకు షాప్ ఎక్కడ పెట్టారు, ఇప్పుడు ఎక్కడ మకాం మార్చారు చెప్పండి? అక్కడ యంగ్ స్టేషన్ మెట్ మీద పెట్టాను మేడం, జగదంబ నెలమాల దగ్గర పెట్టుకున్నాం షాప్ ఫ్యామిలీతో. మండియాలు మేము కలిసి ఉన్నాం. ఇప్పుడు మేము మగ్గవాడ దగ్గర పిఎంపాలెం అండి, పిఎంపాలెం స్టేడియం దగ్గర పెట్టుకున్నాం మేడం, పిఎంపాలెం 3వ బస్టాప్. నువ్వు మేడం 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 అంటున్నావు, నాకు ఇప్పటికే నా మీద నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నీకు దండం పెడతాను నేను, నన్ను మధ్యలో మేడం మేడం అనకు మావా. ఇప్పటికే మా కాలనీలో పొరగాళ్ళందరూ ఎంబడి పడుతున్నారు. ఎంబడి సరే, ఫస్ట్ టైం నువ్వు మేడం అన్నావు, నేనేదో విని వినట్టు చేశాను. నువ్వు 2వ సారి మేడం అన్నప్పుడు కూడా చాలా మంది విని నవ్వుకుంటున్నారు మావా అక్కడ.
మామ నేను అసలే హైదరాబాద్ ఫోన్ చేసి మన ఎలక్ట్రెడ్ మామ ఫోన్ చేసి ఏంటి వర్షం ట్రాఫిక్ అయిపోయింది జనాలు వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుందని ట్రాఫిక్ క్లీన్ చేయమని చెప్పాను మామ. మీకన్నా ముందే చెప్తాను, మన షోలో చెప్తాను ఆల్రెడీ ఎన్ఆర్ఐ లో. అంతే అంటావా మామ? అంతే మామ, మన ఎన్ఆర్ఐ ఉంటే ఎంత ఉల్లాసంగా ఉంటారు మామ. అలా టైం పాస్ అయిపోతుంది, టైం గడిచిపోద్ది అలాగా గాల్లో. డెఫినెట్ గా మామ, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఉంది అంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉల్లాసంగా, అంత ఆరోగ్యం ఉంటుందో. పెన్సిల్ చిన్నప్పుడు అయితే పెన్నులు ఎక్కువ కన్నా పెన్సిల్ వాడేవాళ్ళం మేము మాత్రం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పెన్ను గొప్పదా పెన్సిల్ గొప్పదా అని అడుగుతున్నాను, మీరేం చెప్తారు దానికి? పెన్సిల్ గొప్పది మామ, స్టార్టింగ్ పెన్సిల్ కదా వచ్చింది, పెన్నుకన్నా పెన్సిల్ వచ్చింది స్టార్టింగ్. పెన్ను కన్నా ముందు పెన్సిలే వచ్చింది కాబట్టి పెన్సిలే గొప్పది. ఇప్పుడు మీరు ఓకే పెన్నుతో రాస్తారా పెన్సిల్తో రాస్తారా? ఇప్పుడైతే పెన్తో రాస్తాం, స్టార్టింగ్ అయితే పెన్సిల్తో రాసేవాళ్ళం. ఓకే, అయినా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండ్ ఓల్డ్ ఫ్రెండ్సే గోల్డ్ ఫ్రెండ్స్ అంటావు నువ్వు. రాయాలి మామ, మనం ఏడ వీలుంటే అక్కడ మనం తగ్గేదే లేదు, రాస్తూనే ఉండాలి. అండ్ ప్రసాద్ మామ, ఏమన్నా సాంగ్ ప్లే చేయనా మీకోసం, ఒకటి మంచి సాంగ్? పలాస మూవీ సాంగ్ మామ. ఏంటది? పలాస మూవీ నెక్లెస్ చేయను మామ పాట వింటా. పలాస మూవీ నెక్లెస్? అవును మామ. ఓకే, నేను పక్కన పడ్డాది చూడు అదే కదా? అవును మామ. ఓకే మామ, నీకు ఎక్కడ ఒక ఎక్కడన్నా నెక్లెస్ దొరికింది అనుకో మామ. అన్న ఏం చేస్తారు నెక్లెస్? ను నెక్లెస్ వచ్చిన భార్యకు ఇస్తాను మామ. వచ్చిన భార్యకు నెక్లెస్ ఇస్తారు? నెక్లెస్ తాడు నల్లపోసు అన్ని ఎద్దాం మామ. అవన్నీ వద్దు, మనకు దొరికినే ఒకటి చక్కగా. అవన్నీ వద్దు పోయి, అవన్నీ ఒట్టి మాటలు. చక్కగా నెక్లెస్ తీసుకొని పోయి మనీ ల్యాండరింగ్ ఏదో ఉంటుంది మనీ, అక్కడికి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాదేనండి నెక్లెస్, మా తరతరాల నుంచి వచ్చినటువంటి నెక్లెస్ ఇది, సో దాన్ని ఫస్ట్ దాని వెయిట్ ఎంతో చూసి దానికి ఎంతో సయో డబ్బులు తీసుకొని చక్కగా ఆ డబ్బులతోటి కాదు మామ, ఆ డబ్బులతోటి మనం ఎన్ని కొత్త డ్రెస్సులు కొనుక్కోవచ్చు, ఎంత మంచి బైక్ కొనుక్కోవచ్చు, ఎంత మంచి కారు కొనుక్కోవచ్చు ఒక సెకండ్ హ్యాండ్ది. మనకి అది కాదు, మన కిరాణా షాపుకు ఎన్ని ఉప్పు ప్యాకెట్లు వస్తాయి, ఎన్ని పప్పు ప్యాకెట్లు వస్తాయి, ఎన్ని కిలోల ఉల్లిగడ్డ వస్తుంది, అవన్నీ మనం కొనుక్కోక ఎప్పుడో వచ్చే ఆమె గురించి ఎందుకు మామ దాచిపెట్టుకోవడం? నేను చెప్పిన మామ, ఆమె ఎప్పుడో వచ్చేది 4-5 సంవత్సరాల తర్వాత వస్తుంది కావచ్చు, ఆమె కోసం వదిలి పెట్టుకొని అదే మామ. అందుకోసమే నక్లెస్ అమ్మి మనకి ఏం కావాలో అని కొనుక్కోవాలి మామా. సరే మామ, రెడీగా ఉండండి మామ. థ్యాంక్ యూ, ఇగో నీకోసం జబర్దస్త్ పాట వేసేస్తున్నాను, ఎంజాయ్ చేయండి, తీసుకోండి నెక్లెస్. నాది నాది అన్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందోయ్ మామాలో. సో హాలిడేస్ వచ్చేసాయి, చక్కగా ఫ్యామిలీ అందరిని తీసుకొని పిల్లలందరిని తీసుకొని చక్కగా ఏ సముద్ర తీరానికో వెళ్ళేసి అక్కడ కూర్చొని అక్కడ మాట్లాడుకుంటే భలే ఉంటుంది కదా అని చాలామంది అనుకొని అమెరికాలో కొంతమంది ఆ ఏరియాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అందరు కలిసి 4 డేస్ లీవ్స్ వచ్చాయి కదా ఏం చేద్దాం అనే ఉద్దేశంతో చక్కగా వాళ్ళు టెక్సాస్కి వెళ్ళిపోయారనమాట. టెక్సాస్లో ఉండే కొందరు తెలుగు వాళ్ళు July 4వ తేదీన అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో టెక్సాస్లోని సౌత్ పాడ్రే ఐలాండ్కి భారీగా పర్యాటకులు తరలి వచ్చారనమాట. పాడ్రే ఓకే బాగానే ఉంది. సముద్రంలో సేద తీరుతూ సందడిగా గడుపుతున్నటువంటి వారిలో కొందరికి భయానకమైనటువంటి ఒక పరిస్థితి ఎదురైంది అక్కడ. అందరూ చక్కగా ఎవరి ఫ్యామిలీతోటి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పిల్లలు కేరింతలు కొడుతూ ఉన్నారు, పెద్దలందరూ కూడా సముద్రంలోకి కొద్ది దూరం వెళ్ళేసి పిల్లలతో ఆడుతూ ఉన్నారు. సడన్గా ఒక సొరచేప సముద్రంలో ఈత కొడుతున్నటువంటి ఒక ముగ్గురుపై దాడి చేసిందనమాట. అందులో
ఒకరి కాలిని సొరచేప కొరికినట్లు అక్కడి అధికారులు తెలుపుతున్నారనమాట. ఇంకొకరిది కొరికినట్టు అధికారులు చెప్తున్నారు, ఇంకొకరిది ఇంకోటి కొరికినట్టు. ఎందుకు ఎందుకు ఇప్పుడు ఉన్న అరే చక్కగా ఇంకా స్వాతంత్ర దినోత్సవం వచ్చింది, అక్కడ చక్కగా ఉండక మీరు ఆడికి పోయి ఆ సొరచేప కాలు కొరికింది, ఇంకో ఆయనది అది కొరికింది, చెవి కొరికింది, ఓకే, ఇంకో ఆయనది ఇంకేదో కొరికి మొత్తం లాక్కొని పోయింది అని చెప్పేసి చక్కగా ఇంట్లో కూర్చొని, లేదంటే అక్కడ ఏమన్నా ఫంక్షన్ జరిగితే అక్కడికి వెళ్ళేసి జెండా వందనం చేసుకొని చక్కగా ఇంటికి వస్తే అయిపోవు కదా. ఒక్కరోజుకు ఏం తొందర వచ్చింది, ఇప్పుడు ఏం లాభం, ఎట్లా ఆహా ఎట్లా అని అడుగుతున్నా, ఏం చేస్తారు? హలో హలో నమస్తే మామా, బాగున్నారా? హాయ్ నమస్తే అండి, బాగున్నాను, మీరు? బాగున్నాను మామా. యా సో మేడం ప్రజెంట్గా బెంగళూరులో ఉన్నారు కదా మీరు? అవును మామా. ఓకే, బెంగళూరు తాజా పరిస్థితి ఎలా ఉంది? ఏమండి మామా, డైలీ వర్షం వస్తుంది. ఏమండి? రోజు వర్షం పడదు మామా, ఈవినింగ్. ఓ మీకు వర్షం పడుతుంది, మాకు వర్షం పడుతుంది అన్నమాట, సేమ్ పించియా. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వర్షం అనేది వర్షాకాలంలో పడకుంటే ఇంకెక్కడ పడుతుంది అండి? ఇప్పుడే వర్షాకాలం ఎక్కడ ఉంది మామా, ఇక్కడ డైలీ పడుతుంది, మూడు నాలుగు మధ్యలో డైలీ పడుతుంది మామా, టైం టేబుల్ దానికి, రోజు ఒకే టైం పడుతుంది. యా ఒకే టైంలో పడుతుంది కాబట్టి కాసింత జాగ్రత్తగా ఉండాలి మనము. అండ్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనము విత్తనాలు వేసుకునేటువంటి సమయము, భూమి దున్నుకోవాల్సినటువంటి సమయము, రైతులందరూ కూడా వాళ్ళ వాళ్ళకి కావాల్సినటువంటి పంట వేసుకోవాలని, నేను అవకాడో పంట పండించాలని అని ప్రయత్నిస్తున్నాను. నిన్ననే రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చాను. మనకు పండుతుంది, మన దగ్గర ఏంటంటే 45 డిగ్రీల సెల్సియస్లో కూడా మనకు పండించే అవకాశం ఉంది. కొన్ని కొత్త రకమైన మేలు రకమైనటువంటి, మేలు అంటే మళ్ళీ మీరు మగది అనుకునేరు, మేలు రకం జాతి సంబంధించినటువంటి అవకాడోలు వస్తున్నాయి. సో ఈ అవకాడోలన్నీ కూడా మాకు కొన్ని ఎకరాల భూమి ఉంది, ఆ భూమిలో మొత్తం పండించేసి అవి అక్కడి నుండి మళ్ళీ హైదరాబాద్ చాలా దగ్గర, మాకు 1 అవర్ జర్నీ అక్కడ నుండి, 1 అవర్ కూడా కాదు, 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు అందరు పెడుతున్నారమ్మా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక నేను ఉప్పల్ దగ్గర మొదలు పెట్టుకుంటే అన్ని సూపర్ మార్కెట్లోకి వెళ్ళేసి, డిమార్ట్లోకి వెళ్ళేసి, పోలిమేరాస్కి వెళ్ళేసి, ఉప్పల్ దగ్గర స్టార్ట్ చేసి బంజారాయిల్స్ వరకు డైరెక్ట్గా మనం అమ్ముకోవచ్చు వాళ్ళకు. ఓకే సో ఇప్పుడంతా ఓకే కదా? అంటే నా దృష్టిలో ఒకటి చెప్పండి, ఇప్పుడు పెన్సిల్ గొప్పదా పెన్ను గొప్పదండి? పెన్సిలే గొప్పది మామా. అవునా, ఎందుకంటారు పెన్సిల్ ఎందుకు గొప్పది అంటారు? ఎందుకంటే మామా దాంట్లో చెరిపేసుకోవచ్చు, రాసుకోవచ్చు, రెండు ఉంది మామా. ఓహో ఒక్కసారి తప్పు చేసినా కూడా దాన్ని మనం సరిదిద్దుకోవచ్చు, కానీ ఒక్కసారి పెన్నుతో రాస్తే మనం సరిదిద్దుకోలేము. ఇంకోటి కూడా మామా, పెన్సిల్ 3 అక్షరాలు, పెన్ను 2 అక్షరాలు మామా. అవును, అయితే అందుకని పెన్సిలే గొప్పది మామా, 3 అక్షరాలు కాబట్టి. అమ్మో కాదు కాదు, 3 అక్షరాలు అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే ఈ 3 అక్షరాలకు నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకు అంటే బేబీ బేబీ అంటుంటా కదా, బేబీ రెండే కదా మామా. ఆ బేబీ రెండే, ఆమె పేరు 3 అక్షరాలు కదా. ఏం పేరు? అమ్మాయి పేరు 3 అక్షరాలు. ఓకే, 3 అక్షరాలతో చాలా ఉంటాయి, ఏం పేరు మీరే చెప్పాలి మామా. బేబీ పేరు, అమ్మాయి పేరు 3 అక్షరాలు, ఆ 3 అక్షరాల్లో 1 అక్షరం ఏ అండి? ఇంతకంటే నేను ఏం చెప్పాలండి, ఇంతకంటే ఇంకేం క్లూ ఇవ్వాలి నేను? అమ్మో నే అది చెప్పా, అంతేరా? సరే మీ పాపలు ఎలా ఉన్నారు? ఇద్దరు బాగున్నాం. ఏమనుకుంటున్నారు బెంగళూరులో మన
రైస్ గట్రా వండుతున్నారా లేకుంటే అక్కడ ఇడ్లీలు అవేనా నడిపిస్తున్నారా? రైస్ కూడా వండుకుంటాం మామ, మన ఫుడ్ మనకే ఎక్కడి పోయినా. అవునా? దాన్ని వదిలేదే ఉండదు. మరి బెంగళూరులో వాటర్ లేవు అది ఇది అంటున్నారు, నిజమేనా? మాకు బాగానే ఉన్నాయి మామ, మేము ఉండే దగ్గర. మీకు వాటర్ ప్రాబ్లం అయితే లేదు కదా? లేదు, కావేరి వాటర్ వస్తుంది, బాగున్నాయి మామ. ఓకే, కావేరి వాటర్ వస్తుంది కాబట్టి బాగుంది అన్నమాట. బాగుంది, ఇబ్బంది లేదు. ఓకే, మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు మీ నెల్లూరుకి? ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? తెలీదు మామ, ఎప్పుడు పోతాం. అదేంటండి, నేనేమో నెల్లూరుకు రావాలని ప్రయత్నిస్తున్నాను, మీరేమో అట్లా అయితే ఎట్లా మేడం? మీరు వస్తామంటే ఈరోజే వస్తాం మామ. అవునా? సో నైస్ ఆఫ్ యూ మ్యామ్, సో నైస్ ఆఫ్ యూ. మీరు అక్కడ బయలుదేరితే నేను ఇక్కడ బయలుదేరేస్తాను. అంతేనా? అంతే మామ. లేదంటే ఓ పని చేయండి, మీరు హైదరాబాద్ వచ్చేయండి, హైదరాబాద్ నుంచి ఇద్దరం బయలుదేరొచ్చు కదా నెల్లూరుకి. అప్పుడు లాంగ్ అయిపోద్ది కదా మామ. ఎందుకు? ఎట్లా? బెంగళూరు నుంచి ఇటు దగ్గర కదా మామ మాకు నెల్లూరు, మీరు అటు వచ్చేసేయండి. ఓ, మీకు బెంగళూరు నుండి నెల్లూరు దగ్గరనా? 6 అవర్స్ మామ. మీకు 6 అవర్స్? మాకు కూడా 6 అవర్సే కదా. అదే, అందుకే ఎటైనా ఒకటి అయిపోద్ది. ఓకే, బాగుంది. అండ్ చక్కగా ఈరోజు చాలా రోజుల తర్వాత మన షోలో మంచి ఆన్సర్ చెప్పారు మీరు. పెన్సిల్తో రాసిన ఏదైనా తప్పును మనం సరిదిద్దుకోవచ్చు, కానీ పెన్నుతో రాస్తే ఆ తప్పును సరిదిద్దుకోలేము అని చెప్పేసి ఎంత బాగా చెప్పారండి. సో నైస్ ఆఫ్ యూ సుగుణ గారు, ఒక మంచి పాట ప్లే చేస్తే. ఎవరికి? మోహన్ గారికి మామ. ఓ, మన నెల్లూరి మోహన్ మామ, మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మోహన్ నంబర్ నాకు వాట్సాప్ చేయండి మన రేడియో నంబర్కి, నేను ఒకసారి మోహన్ మామ కాల్ చేసి విషయం చెప్తా. అలాగే మా ఆయనకి కూడా మామ. ఓ, మీ ఆయన పుట్టినరోజు కూడా ఈరోజేనా? ఈరోజు కాదు, సోమవారం. మరి సోమవారం వెళ్తున్నారా లేరా? ఆయనే ఇక్కడికి వస్తున్నారు మామ రేపు నైట్కి. ఓకే, ఆయనే అక్కడికి వచ్చేస్తున్నాడా? చక్కగా మంచిగా వెళ్ళేసి బెంగళూరులో ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళేసి చక్కగా కేక్ కట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఆయన పేరు ఏదో ఉండే చెప్పండి మామ, మర్చిపోతే ఎట్లా మీరు? మీ ఆయన పేరు ఫారిన్ బోగానే ఎన్ని మర్చిపోతారా? ఈ మధ్య కొంచెం మెమొరీ లాస్ ఎక్కువైపోయిందండి. మీ మీ ఆయన పేరు ఏం పేరు ఉండే? రాజు కదా? వెంకటేశ్వర రాజు. వెంకటేశ్వర రాజ్. సో వెంకటేశ్వర రాజు గారికి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్ సార్. నిజంగా మీ ఆయన దొరకడం మీ అదృష్టం అండి. నిజంగా ఎంత మంచోడంటే, నేను నెల్లూరులో అక్కడ వెయిట్ చేస్తున్నాను, నా ఎదురుగా వచ్చి నవ్వుతూ ఉన్నాడు ఆయన. నేను అరే ఈయన నవ్వుతూ ఉన్నాడు నన్ను చూసి బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి కరెక్ట్గా చెక్ చేసుకున్నాను. ఓకే, ఐఎమ్ ఆల్ రైట్. సో ఎందుకు నవ్వుతున్నాడు అని చెప్పేసి డౌట్ పడి, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అన్నాను. గుడ్ ఈవినింగ్ అన్నాడు, నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు మామా కదా అన్నాడు. అవును సార్, మామానే. మీరు అన్నా. నన్ను గుర్తుపట్టండి చూద్దాం అన్నాడు. గుర్తుపట్టండి చూద్దామంటే నే ఎట్లా ఏంది అని చెప్పేసి నేను అన్నాను. ఇప్పుడు బస్సులు దొరుకుతాయా సార్ అన్నాను. యా, దొరుకుతాయండి హైదరాబాద్కి. ఎప్పుడుందంటే లాస్ట్ బస్ 10:30కే లాస్ట్ బస్సు అని చెప్పేసి అన్నారనమాట. అప్పటికే 10 అవుతుంది. సరే అని చెప్పేసి నేనండి సుగ్రశ్రీ మేడం వాళ్ళ హస్బెండ్ను అన్నాడు. అయ్యో సార్ 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 అని చెప్పేసి, సార్ నేను చక్కగా అక్కడ డిన్నర్ చేయండి డిన్నర్ చేయండి అన్నాను నన్ను. అండ్ సో కైండ్ అండి యాక్చువల్గా. డిన్నర్ చేయండి అంటే నాకు టైం లేదు సార్, నేను ఒకవేళ డిన్నర్ చేశాను అనుకో, నాకు డిన్నర్ అంటే మినిమం 1 అవర్ చేస్తానండి నేను. అసలు మీరు వస్తారని ఒక మాట చెప్పంటే నేను వచ్చింది, నాకు కూడా తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ అది. బట్ ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చెప్పే వచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుగ్రశ్రీ గారు, బై బై అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. యా, వెల్ మామాస్ అండ్ మామీస్, దట్ వాజ్ సుగ్ణశ్రీ గారు, ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు నుండి మనకు కాల్ చేశారు. మామా, పెన్సిలే చాలా గొప్పది మామా, చేసిన తప్పులను మనం సరిదిద్దుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, అండ్ అలాగే ఇక ఇలాంటి సమయంలో కొంచెం ఈ సముద్రాల సైడ్కి అట్లా వెళ్ళకండి, ఎందుకైనా మంచిది. కొద్ది రోజులు కాస్త నిమ్మలంగా ఉండండి, ఇంటి పట్టున ఉండండి. ఎక్కడెక్కడికో తిరిగితే ఎట్లానండి? ఎట్లా నాకు మీతోటి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఒక ఇడియట్ ఫెలో ఉన్నాడండి, వాడి గురించి నేను మాట్లాడాలి ఈరోజు. అంటే దయచేసి నేను ఈ విధంగా అంటున్నాను మాత్రం ఎవరు ఏం అనుకోవద్దండి. ఓకే, నాకు ఎప్పుడు కోపం రాదు, బట్ నేను కోప్పడ్డానంటే అది ఎంత తీవ్రతరం ఉంటేనో మీరు అర్థం చేసుకోవాలి. కొందరు బాబాలు చాలా మంచివాళ్ళు. ఓకే,
వాళ్ళ జీవితాన్ని మొత్తం సన్యాస మార్గం వైపు నడిపించేసి ఏదో సమాజ సేవ ఏదో చేస్తూ ఉన్నారు. మంచి మంచి హాస్పిటల్స్ కట్టించారు, ఓకే స్కూల్స్ కట్టించారు, ప్రజల్లో ఒక దేవుడిగా స్థిరపడ్డారు. అంతవరకు బాగానే ఉన్నది. కానీ ఈ హద్రిస్లో బోలే బాబా అని చెప్పేసి ఒక ఈడియట్ ఫెలో ఉన్నాడు. వీడేం చేశాడంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్, అంతకంటే ముందు ఒక కానిస్టేబుల్, ఇతను రిటైర్మెంట్ అయిపోయాడు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆలోచించాడు ఏం చేస్తే బాగుంటుంది అని. వాడికి ఒక ఆలోచన వచ్చింది, ఈ ప్రపంచంలో ఎవరినైనా మనం మోసం చేయొచ్చు అంటే ఒకే ఒక ఆయుధం ఉంటుంది, భక్తి. భక్తితోటి, మూఢనమ్మకాలతోటి ఎవరినైనా కూడా మోసం చేయొచ్చు అని వాడు నమ్మాడు. నమ్మి మెల్లగా ఈ భోలే బాబా అని చెప్పేసి ఒక నామకరణం చేసుకొని, వాడి పేరు అది కూడా కాదు, వేరేది ఏదో పేరు ఉన్నట్టుంది. ఓకే, తర్వాత ఏమైంది, బాబా వేషం వేసుకొని చక్కగా బయలుదేరేసి మొక్కలు చూసి, నేను నీ ముఖం చూసి ఏం జరిగిందో చెప్పగలను, ఏం జరగబోతుందో చెప్పగలను అన్ని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పేసి ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవడం, భక్తులను తయారు చేసుకోవడం. నాకు అమ్మవారు కలలో సాక్షాత్కరించేసింది, నాలోన అమ్మవారు దాక్కుని ఉన్నారు, నేను మాట్లాడేదంతా కూడా నేనేం మాట్లాడట్లేదు, అమ్మవారు నా మనసులోంచి ఏమి సెలవిస్తారో నేను అదే మాట్లాడతాను, నేను నడిచే నడక నాది కాదు, నేను మాట్లాడే మాట నాది కాదు, నేను ఆలోచించే ఆలోచనలు నావి కావు, నేను చెప్పే మాటలు భవిష్యత్తు గురించి అవి నా మాటలు కాదు, నాలో అమ్మవారు పునీతమై ఉన్నారు, తనకు తానే ఒక అమ్మవారు ప్రతిరూపం అని చెప్పేసి ప్రజలను మోసం చేసి, వీడేం చేశాడు, ఒక 3 సంవత్సరాల క్రితము ప్రపంచమంతా కరోనా 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 టైంలో ఇబ్బంది పడుతూ ఉంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాడండి వీడు. ఏమని, 85 మంది కంటే ఎక్కువ రారు, ఈ కరోనా మహమ్మారి ఏదైతే ఉందో ఇది పోవడానికి అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంది, అమ్మవారిని ఎవరు పూజించడం లేదు అని, ఈ కరోనా అమ్మవారి భజన చేస్తే, అమ్మవారి కరుణ ఉంటే కరోనా పారిపోతుంది అని చెప్పేసి వీడేం చేశాడండి, ఆల్మోస్ట్ 4,000-5,000 ఈయన పర్మిషన్ తీసుకుందే 85 మందికి, కానీ 4,000 మందితోటి ఒక ఉపన్యాస కార్యక్రమం స్టార్ట్ చేశాడు. చేసి అప్పటి వరకు 85 మందికి పర్మిషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఈ 2,800 3,000 మందికి వస్తే 3,000 మందికి 3,000 మందికి కరోనా వచ్చేసింది. అందులో ఆల్మోస్ట్ చాలామంది చచ్చిపోయారు కరోనా వచ్చేసి, ఆ పాపం వాడిదే. తర్వాత వాడిని తిట్టారు, అది చేశారు, ఇది బాగానే ఉన్నది. తర్వాత మొన్న ఏమైపోయింది, ఇలానే ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి 85,000 మందికి పర్మిషన్ తీసుకున్నాడు. ఓకే, 85,000 మందికి పర్మిషన్ తీసుకొని 2 లక్షల నుండి 3 లక్షల వరకు పబ్లిక్ వచ్చారండి అక్కడికి. టెంట్లు వేశాడు, టెంట్లు వేసి ఆయన చెప్తున్నాడు అన్నమాట, భక్తులారా, ఈరోజు గనక మనం చూసుకున్నట్టయితే నేను కాదు, నేను అమ్మవారి అంశ, నేను అమ్మవారి ప్రతిరూపాన్ని, నేను ఏది చెప్తే అది జరుగుతూ ఉంది, నేను అంత దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను, మళ్ళీ నేను నడుచుకుంటూ నేను వెళ్ళిపోతాను, నేను నడిచేటప్పుడు నా పాద ధూళి ఏదైతే ఉందో అది మీ నుదుటికి రాసుకున్నా, మీ గుండె దగ్గర రాసుకున్నా, మీ కళ్ళకు అద్దుకున్నా, మీరు తీసుకెళ్ళి గుళ్ళోకి పెట్టుకున్నా కూడా ఆ పాద ధూళి మీ పాపాలను కడిగేస్తుంది, ఆ పాద ధూళి మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది అని చెప్పేసి అలా చెప్పేసి, ఆ 280,000 మందిలో మధ్యలో నుంచి వీడు నడుచుకుంటూ వెళుతుంటే అప్పుడే అక్కడ వర్షం పడింది. బురద 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 బురద, చిన్న చిన్న పిల్లలు, బాబా విష బ్లెస్సింగ్స్ ఉండాలి, విషెస్ ఉండాలని చిన్న చిన్న పిల్లలు, ఆ పాల డబ్బాలు అవన్నీ కూడా కనబడుతున్నాయి అక్కడ. వీడు నడుచుకుంటూ వెళ్ళగానే పబ్లిక్ అందరు కూడా గొర్రెల్లాగా, ఆయన అడుగు దియగానే అడుగు కింద ఉన్నటువంటి ఆ మట్టిని, ఆ బురదని నుదుటి మీద రాసుకోవడం, చేతులకు రాసుకోవడం, కాళ్ళకు రాసుకోవడం. ఈ పబ్లిక్ సడన్గా వాడు కారెక్కి వెళ్ళిపోయాడు. ఈయన ఎన్ని అడుగులు వేశారో అన్ని అడుగులు నాకు కావాలి నాకు కావాలి ఆ ధూళి అని చెప్పేసి ఒకరి మీద ఒకరు పడి, చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు, ప్రెగ్నెన్సీ వాళ్ళు లేరు, విచక్షణ రహితంగా కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పడి
ఒక చిన్న పిల్లోడి మీద 20 మంది పడితే వాడు ఎలా బ్రతుకుతాడండి? ఓ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీస్ మీద 50 మంది పడితే ఆమె పరిస్థితి ఏం కావాలి? ఆమె చనిపోయింది, కడుపులో ఉన్న వాళ్ళు చనిపోయారు, ఇవన్నీ అడిగేటోడు ఎవడున్నాడు? అందుకోసమే దయచేసి మూఢనమ్మకాలు నమ్మొద్దు 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 అని చెప్పేసి చెబుతూ ఉన్నా. ఎంత ఇడియట్ ఫెలో అండి. అసలు అసలు నాకు దాంతో ఏమైపోయిందండి, ఆల్మోస్ట్ 250 మంది వరకు చనిపోయారండి. ఇంకా లెక్కకు తేలలేదు ఇంకెంతమంది చనిపోయారో లెక్కకు. వాళ్ళకు కొందరు హైడ్ చేస్తున్నారు కావాలని. పోనీ వాని మీద ఎఫ్ఐఆర్ ఏమన్నా పెట్టారంటే అది కూడా లేదు. ఎఫ్ఐఆర్ వాళ్ళు చేశారట కానీ వాని పేరు పెట్టలేదు అందులో. అందుకోసమే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఇటువంటి వాటి పట్ల కాస్త జాగ్రత్తగా వహించండి. ఓకే, యా, కంట్రోల్ కంట్రోల్ మహేష్, కంట్రోల్ రా, కంట్రోల్ రా. ఎందుకురా నువ్వు ఇవన్నీ కూడా ఇటువంటివి చూస్తే నీకు ఏమనిపిస్తుంది అంటే, మనం అంతా ప్రతిఘటించే మనస్సు అండి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏమైనా అయితే నేను ఐ కాంట్ ఆల్ రైట్. ఓకే, ఎవరండి మనతో మాట్లాడడానికి వచ్చింది? మామా నేను మామా వీరేంద్ర, వైజాగ్. ఏ వీరేంద్ర ఫ్రమ్ వైజాగ్, మామా ఎలా ఉన్నారు, ఏంటి, ఎన్ని రోజులైంది మామా నీతో మాట్లాడక? నిజం మామా, నేను కూడా బెంగ పెట్టుకున్నాను మామా. అవునా? అవును మామా, ప్రతిరోజు చూడడం ఆహా అనుకోవడం, చిన్న సరే రేపు 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 సరే కదా అంటే ఈవేళ దొరికారు. ఓకే, ఇప్పుడు బెంగ అటువంటిది ఏం లేదు మామా, చక్కగా. అదేదో పాట ఉంది కదా మామా, ఓ బేబీ నిమిద బెంగ పడ్డా. యా మామా చెప్పండి మామా. సో ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకున్నాను, నాకు తెలిసి ఈ టాపిక్ మీరు న్యాయం చేస్తారు మామా. చెప్పండి మామా, నేను ఇప్పుడే పెట్టాను, న్యాయం చేయగలుగుతాను. యా, ఓ ఒక మీ మీకు ఒక చేతిలో పెన్ను ఒక చేతిలో పెన్సిల్ పెట్టేసి ఈ రెండిట్లలో ఏది గొప్పది అంటే ఏం చెప్తారు మీరు? ఈరోజు ఇంటర్నేషనల్ పెన్సిల్ డే, పెన్సిల్ గొప్పది అంటారు మామా. పెన్సిలే గొప్పదా? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎందుకంటారు? పెన్సిల్ ఆఖరి క్షణం వరకు రాస్తుంది, పెన్ అయితే ఇంకైపోతే ఆగిపోద్ది, పైకి తిప్పితే ఆగిపోద్ది. ఓకే, తర్వాత పెన్సిల్లో చాలా కళలు ఉంటాయి, అందులో డార్క్ లైట్ ఇంకోటి ఇంకోటి, మనం ఎలా కావాలి అలా తిప్పొచ్చు, మనం ఒక ఒక ఆకృతిని అలా నిర్మించవచ్చు అసలు అక్కడ. ఓకే, తర్వాత 3D8 సినిమా ద్వారా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీనం విలియమ్స్ లాంటి వాళ్ళు కూడా పెన్సిల్ తీసుకెళ్తారని, అక్కడ ఏమైనా రాసుకోవడానికి అడ్డు ఆపు ఉండదని, ఇవన్నీ వినడం జరిగింది. పెన్సిల్కి ఉన్న అంత ప్రాముఖ్యత ఉంది. 3 ఇడియట్స్ 3 ఇడియట్స్ మూవీలో పెన్సిల్ స్పేస్ లోకి వెళ్తే కూడా రాస్తుంది అని చెప్పేసి, అక్కడైతే పెన్ను రాయదని, పెన్ను రాయదు చెప్పడం మర్చిపోయినా. సునీత విలియమ్స్ వచ్చారా మామా? ఇంకా రాలేదు మామా. నేను దీని గురించి కూడా మాట్లాడాలనుకున్నా. సునీత విలియమ్స్ గారు, ఒక నిమిషం మా కోసం ప్రే చేస్తా నేను. అంతరిక్షంలో గగన వీధుల్లో అలా అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి సునీత విలియమ్స్ గారు, మీరు ప్రపంచానికి ఏదో అంతరిక్ష దానికి సంబంధించినటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి అంత దూరం వెళ్ళారు మేడం. మీరు మీకేం కాదు, యాక్చువల్గా మీరు జూన్ 14th రోజు రావాల్సింది, ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు. ఆ హీలియం గ్యాస్ లీక్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు, బట్ మీరు సురక్షితంగా చాలా భద్రంగా చాలా క్షేమంగా మళ్ళీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఇప్పటివరకు మీరు ఎన్నోసార్లు వెళ్ళారు, చాలామంది అంటున్నారు సునీత విలియమ్స్కి ఏమవుద్దో ఏంటో తెలియదు, ఆమె అధైర్యపడితే ఎట్లా, ఆమె అధైర్యపడుతుంది అది ఇది అని చెప్పేసి అంటే, కానీ నేనేమంటున్నా అంటే ఆమె చాలాసార్లు వెళ్ళొచ్చారు. ఒక లేడీ అంత దూరం వెళ్ళేసి అంతరిక్షంలో ఉన్నటువంటి మన పరిజ్ఞానాన్ని అందులో ఉన్నటువంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా మనకు చెప్పడానికి అంత దూరం వెళ్ళినటువంటి ఆమె, ఎంత డేరుంటే వెళ్తారు మామా అంత దూరం? అవును మామా, సైన్స్ కదా మామా. అందుకోసమే ఆమె క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి మనం భారతదేశంలో ఉన్న వాళ్ళందరం కూడా ముక్త కంఠంతో ప్రార్థిస్తున్నాం మామ చప్పట్లతో. అది మామ పరిస్థితి. అవును మామా, మీరు వస్తేనే కళ. అంతే అంటారా మామా? మరి లేకపోతే పువ్వుల్లాగా రాలతాయి మామ క్లాప్స్, వింటుంటే మాకు ఆనందంగా ఉంటుంది. పువ్వుల్లాగా రాలతాయి అంటాయా మామా? చాలా రోజులైంది, ఒక మంచి జోక్ చెప్పుకుందామా? ఏదన్నా మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? మీరే చెప్పండి మామ. అవునా, ఎలాంటి టైప్ జోక్ కావాలి మామ మీకు? అంటే నేను ఇందాకనే ఒక ఆటో మీద ఒకటి చూశాను, ఒరే ఏమిట్రా అంత పిజ్జా మీద పచ్చడి రాసుకునే మొక్క నువ్వు ఏమిట్రా ఒరే అంటే సూర్యకాంతం గారు.
పిజ్జా మీద పచ్చడి రాసుకొని తినే. కానీ చాలా మంది అట్లనే తింటున్నారు తెలుసా ఈ మధ్య. అదే మామా, ఇప్పుడు ఆకలేసిన ఏదో తింటాడు, అడిగి ఏది పెట్టినా కొత్త కదా. అదే అదే అదే. అయితే ఈ మెయిన్ టెక్నిక్ ఏంటంటే ఆకలేసిన ఏదైనా పెట్టచ్చు. కరెక్ట్, ఆడు రుచి అరగడు కాబట్టి. యా మామా. అయితే ఈ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు కదా మామ, 7th క్లాస్ 8th క్లాస్. అవును మామా. అయితే స్కూల్ వాళ్ళు ఈ పేరెంట్స్ మీటింగ్ ఒకటి పెట్టేసి వాళ్ళు ఒక వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి పేరెంట్స్ అందరిది ఆ గ్రూప్లో పెట్టారనమాట. ఏమని పెట్టారంటే, డియర్ పేరెంట్స్, రేపు జరిగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మీరు పాల్గొనాలని ఆశిస్తున్నాము ప్రిన్సిపాల్ అని చెప్పేసి పెట్టాడు మామ. అనగానే ఒక ఆయన పాపం ఏం పెట్టాడంటే, ఇది మంచిగా వినాలి మామ మీరు, డియర్ పేరెంట్స్, రేపు జరిగే పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో మీరు పాల్గొనాలని ఆశిస్తున్నాము ప్రిన్సిపల్, ఇట్లు మీ ప్రిన్సిపల్ అని చెప్పేసి అంటే ఆ కింద ఒక కామెంట్ వచ్చేసింది, మాకు బర్రెలు ఉన్నాయి సార్, పాలు అవసరం లేదని పెట్టినారు. అరే, రేపు జరిగే పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో పాల్గొనాలి అంటే మిల్క్ కొనడం కాదురా. అదో, థ్యాంక్ యూ సో మచ్ బాబా. వీరేంద్ర మామ కలుద్దాం మామ, నైట్ కాల్ చేయండి ఒకసారి మాట్లాడదాం. అలాగే మామ, తప్పనిసరి. సో అలాగే మనకు తల్లా రవీందర్ మామ, హే మామ గుడ్ మార్నింగ్ హౌ యూ అని చెప్పేసి పెట్టాడు. అండ్ సో ఋషి సునక్ ఓడిపోయారట ఏ పాపం. తర్వాత మనం సర్ప్రైజ్ కాల్ చేద్దాం అనుకున్నాం కదా మోహన్ గారికి, ఇంకా సుగుణశ్రీ గారు నంబర్ పెట్టలేదా ఏంది? ఎవరో హాయ్ అక్క అని పెట్టాడు మెసేజ్. బాబు నేను అక్కను కాదు నాయన, నేను తెల్లారిందో ఈ మామ షో చేసే మామా మహేష్ను. వాయిస్ అయితే బాగానే ఉందిగా. ఈయన హాయ్ అక్క అవర్ యూ అని వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. ఇంతకుముందు కాల్ చేసిన అతను మేడం 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 అని చెప్పేసి అంటున్నారు, కానీ నేనేమంటున్నాను తెలుసా, మేడం సార్ అంతే సార్, మేడం అంటే. ఎస్, ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీరు వింటున్నారు తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం. మీ ఆర్జీ మామ మహేష్. కుమారి ఆంటీ తెలుసు కదా మీకు, బాబు తలకాయ వేసుకుంటావా, బాబు బోటి వేసుకుంటావా, ఆ బోటి నూట 50 రూపాయలమ్మా, మొత్తం అన్ని కలిపి 50 రూపాయలు. ఇలా ఫుడ్ స్టాల్తో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి కుమారి ఆంటీని ప్రముఖ నటుడు సోను సూద్ కలిశారు. ఆమెతో సరదాగా మాట్లాడి కుటుంబ సభ్యులను అభినందించారు. మహిళా సాధికారత, కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనం అని చెప్పేసి కొనియాడారనమాట. ఎంతోమందికి సహాయం చేసినటువంటి సోను సూద్కు ఏమిచ్చినా తక్కువే అని చెప్పేసి ఆంటీ చెప్పారు. తనకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసి ధైర్యం చెప్పారని చెప్పేసి గుర్తు చేశారు. అండ్ బై ద వే, కుమారి ఆంటీ బిగ్ బాస్లోకి వస్తున్నట్టు చెప్తున్నారు. కంగ్రాచులేషన్స్ కుమారి ఆంటీ. ఎప్పుడు ఎలా ఏ విధంగా వైరల్ అవుతారో తెలియదు, ఓకే, దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా చేస్తారో తెలియదు. సోషల్ మీడియా అయితే వాడేస్తుంది, పబ్లిక్ను గ్యాదర్ చేస్తుంది, తర్వాత తొక్కేస్తుంది. అందుకోసం సోషల్ మీడియాలో కాసింత మనం వైరల్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, ఇక మిగతా విషయాలకు వచ్చేస్తే ఎలా ఉండాలి ఒక టీచర్ ఎలా ఉండాలి అంటే, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే దుఃఖ సముద్రం అయిపోవాలన్నమాట. అటువంటి పిల్లల్ని ఆయన అసలు ఆయన వదిలిపెట్టుకోకూడదు, బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పది అన్నమాట. అయితే తెలంగాణలో ఒక ఉపాధ్యాయుడిపై ప్రేమ గౌరవంతో 133 మంది విద్యార్థులు స్కూల్ మారారట. ఆ టీచరు ఎంతగా ప్రభావితం చేశాడు ఆ పిల్లల్ని, ఎంత బాగా చెప్పాడు, ఎంత విద్యాబుద్ధులు నేర్పాడు. ఈ డిజిటల్ యుగంలో కేవలం ఒక బ్లాక్ బోర్డ్ అండ్ చాక్ పీస్ తోటి పిల్లల మేధస్సును మెదళ్లను ఆయన ఎంతగా కదిపాడో మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయుడు లేడు అనే ఉద్దేశంతో 133 మంది విద్యార్థులు స్కూల్ మారారు అంటే అది మామూలు విషయం కాదు. ఇది ఎక్కడ జరిగిందంటే మంచిర్యాల జిల్లా
జన్నారం, అలాగే పోనకల్ ప్రభుత్వ స్కూల్ టీచర్ జే శ్రీనివాస్ ఇటీవల అదే మండలంలోని అక్కపల్లిగూడలోని స్కూల్కు బదిలీ అయ్యారు. తాము అభిమానించే, తమకు స్పెషల్ క్లాసులు చెప్పే గురువు కోసం విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పాఠశాలకు మారారట. దీనికి తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారట. అరే ఇది కదా మనకు కావాల్సింది. సో దట్స్ రియలీ ఎ ఫెంటాస్టిక్ అండ్ గుడ్ న్యూస్. అండ్ అలాగే ఇంకొక లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా వర్షం కురుస్తోంది. మలక్పేట, సైదాబాద్, చంపాపేట, కర్మన్ ఘాట్, సరూర్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నమాట. చాలామంది రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఇబ్బందులు పడ్డా కాసింత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే ఎప్పుడైనా కూడా మామయ్యకి అల్లుడికి చాలా మంచి అనుబంధం ఉండాలండి. ఓకే, మా ఫ్రెండ్ ఒకతను ఉంటాడు, ఫ్రెండ్ వాళ్ళ మామ. వాళ్ళ మామ, బాబు మామయ్య, గుడ్ మార్నింగ్ మామయ్య. గుడ్ మార్నింగ్ నాన్న. అదే పాప చెప్పింది. ఏం చెప్పింది మామయ్య? ఇప్పుడు శాలరీ గట్రా బాగానే వస్తుందట కదా? వస్తుంది మామయ్య. సరే మరి అన్ని ఖర్చులకు పోను, ఎంత మిగులుతుంది? మాయా ఎంత మిగులుతుందంటే, ఒక నిమిషం లైన్లో ఉండమా. ఏం చెప్పావు మీ నాన్నకి? ఎంత మిగులుతుందని చెప్పావు? నేను $3,000 మిగులుతుందని చెప్పాను. ఓకే మామయ్య, అన్ని ఖర్చులు పోను, ఒక $3,000 మిగులుతుంది. ఇంటి రెంటు, గార్బేజ్ అవి ఇవన్నీ, రెంట్లు, ఇన్సూరెన్స్లు అవి ఇవన్నీ అయిపోను, ఒక $3,000 మిగులుతుంది. అవునా? ఇప్పుడు మన దగ్గర చాలా తక్కువగా ల్యాండ్ వస్తుంది నాన్న. అది పాపకి ఫ్యూచర్లో రేటు పెరిగితే దానికి ఏ ఇబ్బంది ఉండదు కదా. సో మీరు ఓకే అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. సో లేదంటే ఇక్కడ ఒక చిట్టి, నా మామ మహేష్ అని, ఆయన మామూలుగా కాదు, వేస్తే ఆయన 50 లక్షల చిట్టి, 20 లక్షల చిట్టి ఉంది, 1 కోటి రూపాయల చిట్టి ఉంది. చాలా నమ్మకస్తుడు మన బంధువు. ఏమని ఇంటికి వస్తూ ఉంటాడు. మరి మామా మహేష్ దగ్గర ఒక 50 లక్షల చిట్టి వేసి నెలకు 3 లక్షలు మీరు అలా పంపిస్తే, మన ఫ్యూచర్లో ఏమైనా మీకు ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ, ఈ మామా మహేష్ దగ్గర చిట్టి వేసి అత్తాపూర్లో మనం ఫ్లాట్ ఏమైనా కొనుక్కోవచ్చు కదా. సరే మామయ్య, అలాగే కానీ లేదు, నీకు ఏమైనా ఇబ్బంది అయితే చెప్పు. లేదు మామయ్య, నేను నెలకు 1 లక్ష రూపాయలే కడతాను అంటే చెప్పు. అది కూడా ఏం ప్రాబ్లం లేదు నాన్న. పర్లేదు మామయ్య, ఒక 2 లాక్స్ వరకు నేను పంపిస్తాను, మీరు చిట్టి కట్టండి. ఈ విషయం ఎవరు చెప్పరు, వాళ్ళ భార్య చెప్తాడనమాట. పిల్లగాని వాళ్ళ అమ్మ నాన్న చెప్పరు. పిల్లగాని వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు? బిడ్డ ఎట్లున్నావురా? మంచిగానే ఉన్నా డాడీ, మంచిగానే ఉన్నానే. అవునా? మంచిగా ఆరోగ్యం జాగ్రత్త బిడ్డ. ఈ కాల్పులు ఇల్పులు అంటుండ్రు, ఎక్కడ తిరగకు, ఏం చేయకు. ఆ అమ్మాయి ఆఫీస్ అయిపోగానే ఇంటికి పోవాలి బిడ్డ. రాత్రి 9 కాగానే డోర్లు పెట్టుకోవాలి, బయటికి రావద్దు. ఎవరు డోర్ కొట్టినా కూడా తీయొద్దు. లాస్ట్కి మీ ఒంటి ఓనర్ డోర్ కొట్టినా బిడ్డ తీయొద్దు బిడ్డ. లేదు పాప, అట్లా ఏం లేదు. ఇంకా ఇంకేం సంగతిరా? పాప ఏం చేస్తుంది? మా కోడలమ్మ ఏం చేస్తుంది అని మాట్లాడతారు. చిట్టి డబ్బులు అవి ఇవి ఇవి వాళ్ళ నాన్నగారితో పెద్దగా అదేంటో అర్థం కాదు. కానీ ఈరోజు రిషీసున కోడిపోవడానికి కారణం వాళ్ళ మామగారి మాట వినకపోవడం వల్ల. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మామగారు ఈయనకు ఒక ఐడియా ఇచ్చారనమాట. సునక్, నువ్వు
యువత వారానికి 70 గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇచ్చిన సలహాను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. యూకే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన అల్లుడు ఋషి సునక్ ఓడిపోవడంతో సెటర్లు వేస్తున్నారన్నమాట. తన మామగారి సలహాను పాటించకపోవడంతో ఋషి ఓడిపోయారంటూ ట్వీట్ చేస్తూ ఉన్నారు. మూర్తి చెప్పినటువంటి సూత్రాన్ని యూకేలో అమలు చేస్తారేమోనని చెప్పేసి ఓడించారని చెప్పేసి మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. బట్ ఏది ఏమైనా కూడా నేను అనుకున్నాను ఋషి సునక్ డెఫినెట్గా ఏదన్నా మంచిది చేస్తాడు, ఆయనకి పిల్లోడికి బాగానే నాలెడ్జ్ ఉంది అది ఇది అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఏంటి సునక్ ఇట్లా అయిపోయింది పరిస్థితి? మన మార్క్ అనేది ఒకటి మనము చేయాలి కదా. ఓకే, ఇప్పుడు అలాగే బ్రిటన్కు కొత్త ప్రధాని భారత్తో మంచి బంధం కొనసాగేనా అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. కాశ్మీర్పై లేబర్ పార్టీ నేత జెరేమీ తీర్మానంతో డ్యామేజీ కలిగిందని చెప్పేసి తెలుసుకున్నటువంటి పీఎం అభ్యర్థి స్టార్మర్ తిద్దుబాటు చర్యలు చేపట్టారు. కాశ్మీర్ అంశం భారత్ అంతర్గత సమస్య అని చెప్పేసి చెప్పారన్నమాట. ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఆయన తన మేనిఫెస్టోలో ప్రకటించారు. దీపావళి హోలీ వంటి హిందూ వేడుకల్లోనూ పాల్గొన్నారు ఆయన. దీన్ని బట్టి ఆయన ఇండియాతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారని చెప్పేసి చాలామంది చెబుతూ ఉన్నారన్నమాట. బట్ ఏది ఏమైనా కూడా మంచి బంధం అనుబంధం ఉండాలండి ఏది ఏమైనా. ఓకే, ఇక ఈ ఋషి సునక్ అనే విషయం కాస్త పక్కన పెట్టేస్తే చాలామంది మనం అనుకుంటాము దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తూ ఉన్న కొన్ని వేలాది కుటుంబాలు. మీకు తెలుసా, ఇప్పటికీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని కొన్ని ఊర్లలో ఇప్పటికీ కరెంటు లేదనే విషయం మీకు తెలుసా? ఇప్పటికీ ఒక గ్రామ పంచాయతీ నోచుకోలేనటువంటి ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఓకే, సరైన ఆహారం లేక సరైన వైద్య సదుపాయాలు లేక తల్లడిల్లిపోయే తండాలు చాలా ఉన్నాయి. ఇంత డిజిటల్ యుగంలో కూడా ఈరోజు ముషీరాబాద్ డిపో నుండి ఒక బస్సు బయలుదేరింది. ఓకే, ఈ ప్యారడైజ్ ఆ ఏరియాకు రాగానే పాప ఒక ఆమె పురిటి నొప్పులతోటి బస్సు ఎక్కింది. ఎక్కిన తర్వాత 9 మంత్స్ 8 మంత్స్ తెలియదు, మొత్తానికి అయితే పెయిన్స్ వచ్చేసాయి. ఆ ట్రాఫిక్ అటుబోలేము ఇటుబోలేము, బస్సులో అందరూ ఆమె గట్టిగా అరుస్తుంటే అయ్యో పాపం అని చెప్పేసి అనడం తప్ప ఏమీ లేదు. ఆమెను చాలా జాగ్రత్తగా ఆ సీటు పైన పడుకోబెట్టారు. పడుకోబెట్టేసి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కండక్టర్ వాళ్ళ సహకారంతో అమ్మా ఎవరైనా లేడీస్ ఉంటే కాస్త చూడండి అమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి మొత్తానికైతే ఆమె ఆ బస్సులోనే డెలివరీ అయిపోయారు. బస్సులో శ్వేతారత్నం అనే గర్భిణి ఆడ శిశువుకు జన్మనిచ్చిందన్నమాట. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ డ్రైవర్ కండక్టర్ సరోజతో పాటు మహిళా ప్రయాణికులను అభినందించారన్నమాట. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పేసి పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది కాబట్టి గట్టిగా చెప్పట్లు. బస్సులో ఎలాగో మగవాళ్ళకు చోటు లేదు, అందరు ఆడవాళ్ళే. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. బట్ ఎనీవే దట్స్ ఇట్ రియలీ గ్రేట్ థింగ్. కండక్టర్ ఒక ఈమె మరోసారి ఒక మానవత్వాన్ని చాటుకున్నారన్నమాట. సారీ, అది బహదూర్పూర్కి రాగానే ఆరంఘర్కి రాగానే పాపం ఆమెకి పురిటి నొప్పులు ఎక్కువైపోయి ఇది గమనించినటువంటి కండక్టర్ సరోజ ఆమె మహిళా ప్రయాణికుల సహాయంతోనే ప్రసవం చేయగలిగారు. 12 బిడ్డకు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తర్వాత అనంతరం సమీపంలో ఒక ఆసుపత్రులు ఉంటే తరలించామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. కండక్టర్లోనే డాక్టర్ ఉన్నాడు కదా. ఇది ఇప్పుడు లేడీస్కి అలా ప్రెగ్నెన్సీ అయిపోయింది, ఒక కండక్టర్ డాక్టర్గా మారి ఆమెకు సేవలు అందించారు, ప్రసవం బాగానే జరిగింది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. ఒక మగవాడు బస్సు ఎక్కేసి ఏమండి కడుపు నొస్తుందండి ప్లీజ్ అండి డాక్టర్ గారు
ఆపండి సార్, మీకు దండం పెడతాను. వాడిని దింపేయండి రా ఫస్ట్, వాడిని దింపండి. రాత్రిపూట ఎన్నో బగ్గా బిర్యానీ తిని అరగక వాడు కడుపునొస్తుంది కడుపునొస్తుంది ఏం లోలిరా అనేది నాకు అసలు అర్థం కాదు అని చెప్పేసి దింపేస్తారండి. ప్రజెంట్గా సిచ్యుయేషన్ అలానే ఉంది. ఈ బస్సు అనగానే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఒక అమ్మాయి రామ్నగర్లో బస్ ఎక్కేది, నేను కూడా అదే బస్ ఎక్కానమాట. అలా 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 గతం జ్ఞాపకాల్లోకి ఒక్కసారి వెళితే, ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యూటిఫుల్ హిందీ సాంగ్ విన్నారు కదా. సో ఇక మన షోలో సమయం అయిపోయింది. చివరిగా మన మోహన్ మామకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ మామా షో నుండి. ఏ మోహన్ మామా, మామా మీకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మామా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. ఇటువంటి పుట్టినరోజులు మీరు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ ఫ్యాబులస్ బర్త్డే టు యూ. ఏం చేశారు మామ పుట్టినరోజు అప్పుడు? ఏముంది మామూలే కదా మామ, ఇంకేముంది? మామూలేనా, సాయంత్రం ఉందా ఏమన్నా? మరి ఏం లేదు మామ. అవునా? మా వాడు కేక్ బుక్ చేసి పంపించాడు. ఓకే, కేక్ కట్ చేస్తున్నాము. ఓకే, ఇంకా ఎంత ఆనందం కదా మన కొడుకు పంపిస్తే మనం కట్ చేసుకోవడం. అవును, ఇంకా ఉండుంటే బాగుండేది వాడు కూడా. ఓకే, వాడు బెంగళూరులో ఉండిపోయేసరికి ఇంకా కుదరల. ఓకే, అది మామ. మరి ఏంది మామ, ఆషాఢ మాసం స్టార్ట్ అయిందట ఈరోజు నుంచే కావాలి మామ. ఏంది మామ ఈరోజు నుంచి అనుకుంటా? ఎన్ని తెలుస్తాయి మామ నీకు విషయాలు? ఏది ఏది విషయం తెలియకున్నా ఏం తెలియకున్నా ఆషాఢ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం మగవాళ్ళకి చాలా మందికి తెలుసు మామ. అంతేనా? దట్ సో నైస్ ఆఫ్ యు. ఐమ్ ఫెంటాస్టిక్ మామ, నేను చాలా బాగున్నాను. ఈ మధ్య చాలా మంది అంటున్నారు మామ నన్ను, మామా ఈ ఏమని అంటే మీరు అందంగా తయారవుతున్నారు డే, ఎందుకు ఎందుకు ఇంత అందంగా తయారవుతున్నారు అంటున్నారు మామ. అదే నిజమే కదా, అదే అంటామా. It's so nice of you, Mama. Love you. And once again, many more happy returns of the day. Oka manchi paata ne dedicate chestanu meeku, okay na? Thank you, Mama. All right, Mohan Mama, thank you. So, well, Mama's in Mama's. Ika aashada maasam start ayipindi. Varshalu kuda padutu unnai. Chakkaga, enta premaga ante, silent ga untaru. Bangaram? Bangaram? Entandi? అదే ఏంటండి, ఏదో చెప్పాలనుకుంటున్నారు? అదే ఏం లేదు, ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఇంకేమైనా కావాలా? ఏమైనా ఫుడ్ ఏమైనా తీసుకురానా? ఏం లేదండి, నాకు ఒక బ్యాగ్ కావాలను. బ్యాగ్? ఎందుకు బ్యాగ్ ఎందుకు? అదే ఈరోజు నుండే ఆషాఢ మాసం కదండి, నేను మా అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్దామనుకుంటున్నాను. అవునా, ఆషాఢ మాసం ఈరోజా? ఏంటో ఈ బిజీ స్కెడ్యూల్లో అసలు అన్నీ మర్చిపోతున్నాము. అండ్ ట్రస్ట్ మీ, ఒక్కొక్కసారి నా బర్త్డే నాకు అసలు గుర్తుండదు. ఇన్నర్ మీనింగ్, ఆషాఢ మాసం 15 రోజుల ముందే నాకు తెలిసే నా బర్త్డేనే నాకు గుర్తుండదు. బట్ వదులే, ఏమి వెళ్ళకు, ఎక్కడ వెళ్ళకు. లేదండి, వెళ్ళాలి, ఆషాఢ మాసం కదా. మళ్ళా అత్తమ్మ వాళ్ళు వీళ్ళంటారు, అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, అందుకోసం నేను వెళ్ళాలి. అత్తగారి ముఖం చూడకూడదు అని చెప్పేసి అంటారు కదండి. ఆషాఢ మాసం నేను వెళ్దామనుకుంటున్నాను. అది కొత్త పెళ్ళైన వాళ్ళకి కదా, నీకేంది? ఏమో అండి, నాకు కూడా డౌట్ ఉంది. నేను అదే అన్నాను మా అమ్మతోటి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కదమ్మా, నాకు పెళ్ళయి 4-5 సంవత్సరాలు అయింది, ఇంకా ఆషాఢ మాసం ఏంది అని నేను మా అమ్మతోటి అదే అంటున్నాను. మా అమ్మ మాత్రం లేదు లేదు, అక్కడికి వెళ్ళదు, నువ్వు రావాలి అని చెప్పేసి అంటే, కరెక్టే, మీ అమ్మాయి చెప్పేది కూడా కరెక్టే కావచ్చు, ఒకసారి విను మీ అమ్మ మాట కూడా. నాకు ఎలాగూ నేను పంపించాలని లేదు, కానీ
అదొకసారి కనుక్కో. ఒకవేళ మీ మమ్మీ కనుక ఫోర్స్ చేస్తే మరి కనుక కండిషన్, నువ్వు డెఫినెట్గా నువ్వు ఈ నువ్వు 40-50 రోజులు ఉంటే నేను ఒప్పుకోను, నువ్వు జస్ట్ 30 డేస్లో తిరిగి వచ్చేయాలి. థర్టీ డేసా? నేను 3 డేస్లోనే వచ్చేస్తాను. అయ్యో దేవుడా. ఎనివే నో ప్రాబ్లం, రేపటి తెల్లారుందే మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్. ఆషాఢ మాసంలో లేడీస్ అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా, గోరింటి టాక్ పెట్టుకుంటారు అన్నమాట. ఐ డోంట్ నో మరి ఆ టైంలో ఎందుకు పెట్టుకుంటారు ఏంటో నాకు తెలియదు, కానీ గోరింటి టాక్ పెట్టుకునే వాళ్ళందరికీ ఈ పాట డెడికేట్ చేస్తున్నా. ఎవరైనా పెట్టుకోకుంటే డెఫినెట్గా పెట్టుకునే ప్రయత్నం చేయండి. స్టేట్ ఇన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మళ్ళీ మండే రోజు బోల్డ్ని కబుర్లతో మీ మామ మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు. అప్పటి వరకు బై బై.